నెల్లూరు బారషాహి దర్గా వద్ద రొట్టెల పండుగకు సంబంధించి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారని జనసేన నెల్లూరు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయబాబు పేర్కొన్నారు. నెల్లూరు బారషాహి దర్గా వద్ద జరుగుతున్న పనులను జనసేన నేతలు కార్యకర్తలతో కలిసి ఆయన పరిశీలించారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నాసిరకంగా దర్గాలో పనులు చేశారని వారు విమర్శించారు. జిల్లా మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పర్యవేక్షణలో ఈసారి భక్తులకు ఎటువంటి అసౌకర్యం ఏర్పడకుండా పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా చేస్తున్నారన్నారు. స్వర్ణాల చెరువు పరిసర ప్రాంతాలతో పాటు స్నానపు గదులు, మరుగుదొడ్లు, ఇతర మౌలిక వసతులను వారు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి ఆలియా, నగర ప్రధాన కార్యదర్శి షేక్ కరీం, శనివారపు అజయ్, డివిజన్ ఇన్ఛార్జీలు, నగర నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ నెల 17వ తారీఖు నుంచి నెల్లూరు నగరంలో బారాషాహి దర్గా దగ్గర రొట్టెల పండగ ప్రారంభోత్సవం. ఈ రొట్టెల పండగకి కాను ఏర్పాట్లన్నీ పర్యవేక్షించేదానికి నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున ఈరోజు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా మనం ప్రభుత్వంలోకి రాగానే స్టేట్ ఫెస్టివల్, మొట్టమొదటి ఫెస్టివల్ ఈసారి రొట్టెల పండగ నెల్లూరు ఈసారి ఇక్కడ రావడం, అదేవిధంగా ఈ ప్రభుత్వం టెండర్లకి పిలవడం, వాళ్ళందరూ దగ్గర దగ్గర ఇక్కడ మొత్తం అన్ని పనులకు గాను 3,01,36,000 రూపాయలకి టెండర్లు పాడుకొని కాంట్రాక్టర్లు ఇక్కడ పనులు చేయడం ప్రారంభించారు. ఈ పనులని ఇప్పుడే ఇక్కడ పర్యవేక్షించడం జరిగింది. ఒక 5 రోజుల క్రితం నెల్లూరు జిల్లా మంత్రివర్యులు నారాయణ గారు, రామనారాయణరెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి గారి ఆధ్వర్యంలో అధికారులందరినీ పిలిచి ప్రెస్ మీట్లో ఈరోజు ఇక్కడ జరుగుతున్న పనుల గురించి, వాటన్నిటి గురించి వివరించారు. అదేవిధంగా టెండర్లు వేశారు. అవన్నీ కూడా సక్రమంగా పనులు జరుగుతున్నాయా లేదా అని జనసేన పార్టీ తరఫున ఇప్పుడే వచ్చి పరిశీలించడం జరిగింది. ఎందుకంటే క్రితం గవర్నమెంట్లో వాళ్ళు ఎన్నిసార్లు 5 సార్లు పనులు చేసినా ఇంకా ప్రతిసారి కొత్తగానే రావడం నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. అదేవిధంగా ఈసారి అటువంటి చర్యలేమీ జరగకుండా ఇప్పుడే ప్రతి ఘాట్ని పరిశీలించాం, అదేవిధంగా మసీదుని పరిశీలించాం, అదేవిధంగా బారాషాహి దర్గా వద్ద ఇక్కడ నమాజ్ చేసుకునేదానికి ప్రత్యేకంగా ముజూలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. వాటిని కూడా పర్యవేక్షించి వచ్చాం. అదేవిధంగా ఇక్కడ వాష్రూమ్లు కూడా పర్యవేక్షించి వచ్చాం. మహిళలకు సపరేట్గా, జెంట్స్కి సపరేట్గా ఇక్కడ కూడా బాత్రూమ్లన్నీ కూడా నిర్మిస్తూ ఉన్నారు. అదేవిధంగా క్రిత ప్రభుత్వంలో పోయిన టైల్స్ను కూడా ఈసారి అన్నింటినీ నాణ్యమైన వస్తువులతో ఈసారి నిర్మాణం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇది రాష్ట్ర పండగ. 2014లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ పండుగని రాష్ట్ర పండుగగా గుర్తించారు. 2014లో 4 లక్షల మంది వచ్చిన ఈ ప్రాంతానికి 2022-23 వచ్చేసరికి సుమారు 20 లక్షల మంది దేశ విదేశాల నుంచి రొట్ల పండుగకు వచ్చి మత సామరస్యానికి ప్రతీకగా అందరూ ఇక్కడికి వచ్చి రొట్లను పట్టుకోవడం, వారి కోరిక తీరిన తర్వాత వచ్చి రొట్లను వదలడం ఇది ఆనవాయితీగా మారింది. ఇది ఖచ్చితంగా పోయినసారి 2018లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడికి వచ్చి రొట్టె వదలడం జరిగింది. జనసేన పార్టీ తరఫున కూడా, నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారికి ఆహ్వానం అందించాం. ఆయన కూడా వచ్చే సూచనలు ఉండొచ్చని చెప్పి అనుకుంటున్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఇంకో 10 రోజులు ఉంది. ఈ 10 రోజుల్లో కూడా మేము ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి పరిశీలన చేసుకొని, అదేవిధంగా శ్రీధర్రెడ్డి గారు, అదే నారాయణ గారు కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, దర్గా కమిటీ. ఆ దర్గా కమిటీ ఆధ్వర్యంలో మరోసారి కూడా ఇక్కడ పండగ జరిగేంత వరకు పర్యవేక్షణకి జనసేన పార్టీ వస్తూ ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వారు ఇక్కడ టెండర్లు పాడుకొని ఇక్కడ పనులు చేయించిన తర్వాత ఎంత నాసిరకంగా పనులు చేయించారో మనం చూసుకున్నట్లయితే తెలుస్తుంది. ఖచ్చితంగా ఆ టైల్స్ మొత్తం వైసీపీ గవర్నమెంట్లో ఏ అయితే ఇక్కడ నిర్మించారో ఆ టైల్స్ మొత్తం పగిలిపోయినాయి, అరాకొరగా మొత్తం పగిలిపోయి ఉన్నాయి. ఈసారి ఆ విధంగా ఉండకుండా ఈసారి స్థిరమైన ప్రభుత్వం ఖచ్చితంగా నెల్లూరు రూరల్లో శ్రీధరన్న గిరిధర్రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మినిస్టర్ పొంగూరు నారాయణ గారు, రామనారాయణరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈసారి ఖచ్చితంగా ఇటువంటి నాసిరకం పనులు చేయకుండా వీటన్నిటినీ పటిష్టంగా చేపిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన. నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ నుంచి మా నగరాధ్యక్షుడు గారి ఆధ్వర్యంలో ఇక్కడ దర్గాని సందర్శించడం జరిగింది. జరిగిన ప్రతి ఇక్కడ ఏమైతే పనులు జరుగుతున్నాయో మున్సిపల్ శాఖ, శానిటైజేషన్ డిపార్ట్మెంట్ కానీ, వాటర్ డిపార్ట్మెంట్ కానీ, ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కటి అన్నీ కూడా మేము చూడడం జరిగింది. దీనికి అన్ని విధాలుగా సహకరిస్తున్న కోటమిరెడ్డి
సిరిధర్ రెడ్డి గారు, గిరిధర్ రెడ్డి గారు వాళ్ళకు కూడా అన్ని విధాలుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఖచ్చితంగా జనసేన పార్టీలో ప్రతి ఒక్కరూ కూడా అన్ని విధాలుగా సహకరించి ఇక్కడున్న ఈ రొట్టెల పండుగని అన్ని విజయవంతంగా చేసి వచ్చే ప్రజలకి అందరికీ కూడా ఎటువంటి సమస్యలు లేకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అందరూ కూడా అందుబాటులో ఉండి ఈ రొట్టెల పండుగని అన్ని విధాలుగా విజయవంతం చేస్తామని చెప్పి మా జనసేన పార్టీ నుంచి తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. ఈరోజు మేము మా జనసేన పార్టీ తరఫున మా నగర అధ్యక్షులు సుజయ్ బాబన్న గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు ఇక్కడ ఈ బారాషిత్ దర్గాలో జరిగే తొందరలో వచ్చే రొట్టెల పండుగ కార్యక్రమం సందర్భంగా మేము విజిటింగ్ చేయడానికి వచ్చాము. మా నగర అధ్యక్షులు వచ్చి ఇక్కడ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎంతవరకు పనులు జరిగాయి, ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉన్నాయి, ఇవి త్వరగా చెయ్యాలి, గత ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వం ఉండకూడదు, ఈ ప్రభుత్వం ప్రజల చేత నిర్మించిన ప్రభుత్వం కాబట్టి ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకూడదు అని చెప్పి మేము ముందుగానే జనసేన పార్టీ తరఫున మా నగర అధ్యక్షులు సుజయ్ బాబన్నతో కలిసి మేము ఈరోజు రావడం జరిగింది. గతంలో కూడా మేము మా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని మేము రొట్టి వదలడం జరిగింది. ఉమ్మడిగా మేము గవర్నమెంట్ స్థాపించి ఉమ్మడిగా మేము ప్రభుత్వాన్ని నిర్మించాం కాబట్టి ఈ ప్రభుత్వంలో మేము రొట్టి మేము కోరిన కోరికలు తీర్చిన ఈ రొట్టెల పండుగ సందర్భంగా మేము మళ్ళీ రొట్టి వదలడం జరుగుతుంది. ఈ అదేవిధంగా మేము ఆల్రెడీ మేము చెప్పే ఉన్నాం, ప్రజలు ఎక్కడైతే ఇబ్బంది పడతారో అక్కడ మా జనసేన పార్టీ ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ప్రజలు ఇబ్బంది పడిన ప్రతి చోట మేము జనసేన పార్టీ మేము వెళ్ళాము. కలిసి ఈరోజు మేము ఈ ప్రభుత్వాన్ని మేము స్థాపించాము. తొందరలో రాబోయే రొట్టెల పండుగ కార్యక్రమంగా మేము ఈరోజు మేము విజిటింగ్ చేయడానికి వచ్చాము. ఇక్కడ పనులన్నీ చాలా సక్రమంగా జరుగుతున్నాయి, ఎక్కడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ మేము ఈరోజు చూడడం జరిగింది. జై హింద్, జై జనసేన. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెలా చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.